నమస్తే, నేను రాము మాలోతిని. మీ అందరి ముందు రామవాకు ద్వారాగా యూట్యూబ్ ఛానల్లో మీ అందరి ముందు మీకు సుపరిచితుణ్ణి. మీరందరూ రామవాకు అనే ఛానల్ని మీరు చూస్తున్నారు అనుకుంటున్నాను. చూడండి, యుద్ధం గురించి తెలుసుకోండి, మూడవ ప్రపంచ యుద్ధం గురించి, జరిగే పర్యవసానాల గురించి తెలుసుకొని అందరికీ చెప్పండి, జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి. మనం ప్రపంచ యుద్ధం వచ్చిన తర్వాత తీసుకునే జాగ్రత్తల గురించి మాట్లాడుకుంటున్నాం. మూడవ ప్రపంచ యుద్ధం 1/11/2018 మొదలైందని చెప్పాను, మొదలైంది. దాని పర్యవసానాలు కూడా చెప్పాను. ట్రేడ్ వార్ అయింది, ట్రేడ్ వార్ తర్వాత బయో వార్ అయింది, బయో వార్ తర్వాత వెపన్ వార్, వెపన్ వార్ కూడా వస్తుంది. ఆ తర్వాత జరిగే మన పరిణామాల్ని ఇది 27/2026 దాకా యుద్ధం నడుస్తుందని చెప్పాను. నడుస్తున్నది, జరుగుతున్నది. ఈ యుద్ధం గురించి అంతకుముందు గతంలో ఒక నోస్ట్రడామస్ అని ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్ చెప్పి ఉన్నారు. ఆయన ఏం చెప్పాడో చూద్దాం. మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది, మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం అన్నారు. ఒక్కొక్క ప్రపంచ యుద్ధం తర్వాత ఏ దేశం ఆధిపత్యం వస్తుందో అని కూడా చెప్పారు. ఆ విధంగా మూడవ ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి ఆధిపత్యం వస్తుంది. కానీ యుద్ధం చేసేది మాత్రం అమెరికా, చైనాల మధ్య జరుగుతుంది. ప్రస్ఫుటంగా ఈ యొక్క విషయాలన్నీ కూడా కనబడుతున్నాయి మనకు. ఈ ప్రపంచ పరిణామాలు చూస్తుంటే చైనా తన యొక్క ఆత్మహత్య, తనను తాను కాపాడుకోవటం కోసం, తను పెట్టిన పెట్టుబడుల్లో నష్టాలను చవిచూడటం కోసం అని చెప్పేసి, చైనా నష్టాల బారి నుంచి బయటపడటం కోసం ఈ వైరస్ని వ్యాప్తి చేసింది. తద్వారాగా తను లాభపడింది, కానీ ప్రపంచం నష్టపోయింది. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని మిగతా దేశాలు రెండు కూటములుగా ఏర్పడి చైనాతో యుద్ధానికి సిద్ధమవుతారు. ఇదే ప్రపంచ యుద్ధంలోని పరిణామం. ఈ యుద్ధం 7 సంవత్సరాల పాటు నడుస్తుంది. 7 సంవత్సరాల 7 నెలల 1 రోజు పాటు ఈ యుద్ధం కొనసాగుద్ది. ఈ సమయంలో యుద్ధం, ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అంతకుముందు మనం చెప్పుకున్నాం విదేశీ ప్రయాణాలు ఆపు చేయాలని. స్వదేశాలు, విదేశీ ప్రయాణాలు, అన్ని రకాల ప్రయాణాలను ఆపుకోవాలి. సంస్థలు పంపిస్తేనే దేశం, సంస్థలు ద్వారాగా, ఆర్గనైజేషన్ ద్వారాగా మాత్రమే మీరు ఏదైనా ఉద్యోగానికి కానీ టూర్కి వెళ్ళాలి. తర్వాత ఎందుకంటే వాళ్ళు మాత్రమే మిమ్మల్ని మీ యొక్క బాధ్యతను తీసుకుంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు సరే మిమ్మల్ని దేశం రప్పించడానికి వాళ్ళు మీ వాళ్ళ యొక్క కృషి చేస్తారు. లేనట్లయితే మీరు ఒంటరిగా పోరాడవలసి వస్తుంది. ఇది విదేశాల్లో ఉండే స్వదేశీయుల కథ, వెద. స్వదేశంలో ఉండే వాళ్ళు చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒక్కొక్క రంగం వారీగా మనం మాట్లాడుకుందాం. ముందుగా దేశాన్ని ప్రభావితం చేస్తున్నది శాస్త్రజ్ఞుల కంటే కూడా, శాస్త్ర రంగం కంటే కూడా ఇవాళ భారమై ఉన్నది, తెల్ల ఏనుగులాగా, అంబారీలాగా తయారైనది రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థలో, రాజకీయ రంగంలో ప్రతి ఒక్కళ్ళు ఎంటర్ అయిపోయి రాజకీయాల్లో ప్రవేశించి హోదా, పలుకుబడి, డబ్బు, దర్పం, సుఖాలు అన్నీ మనం సంపాదించవచ్చు. కేవలం సేవ కాదు, ప్రజాసేవ కోసం రాలేదు. 90% ఏ రాజకీయ పార్టీ చూసుకున్నా ఆ రాజకీయాల ద్వారాగా వచ్చి సంపదని అనుభవించుదామని చెప్పి వచ్చారు. ఇప్పుడు ఈ రాజకీయ రంగం ప్రపంచ యుద్ధ సమయంలో వారి కళ్ళలన్నీ కూడా కళ్ళలవుతాయి. రాజకీయ నాయకులకి చోటు లేదు. సేవ చేయాలనుకున్న వాళ్ళే రాజకీయ రంగంలో ఉండాలా? ప్రజలందరూ విపత్తుల్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చి సేవ చేసేవాళ్ళే ఉండాలా? వ్యాపారంగా ఆలోచించి రాజకీయంలో డబ్బులు వస్తాయనుకునే వాళ్ళు ఉన్నారో, ఉన్నాయి, పోతాయి, మీ ఇష్టం. జాగ్రత్త వహించండి. కోట్లు పెట్టి 100,00,000 దండుకుంటా అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఇంకా పెట్టాలా, ఇంకా త్యాగం చేయాలి. అలాంటి భావన నుండి రాజకీయ రంగంలో ఉండండి. ఇప్పుడు కరోనా నేపథ్యంలో చూస్తూనే ఉండుంటారు, అంతా లాక్డౌన్ అయిపోయింది. ఒక్క రాజకీయ నాయకుడైనా స్వచ్ఛందంగా వచ్చి ఎవరికైనా ఏమైనా పంచారా, ప్రచారం చేశారా, ఎక్కడైనా చూస్తున్నారా? మొత్తం ప్రభుత్వమే చూడాలి, ప్రభుత్వమే చేయాలి. మామూలు రోజుల్లో ఎన్నెన్ని హోర్డింగ్లు పెడతారు, ఎన్నెన్ని పేపర్లో ప్రకటనలు ఇస్తారు, జాగ్రత్తలు ఇస్తారు, ఎంత మైకులు ఊదర కొడతారు, ఏం పంచుతారు, బిర్యానీ పొట్టాలు, నీళ్ల పొట్టాలు, వాటర్ పొట్టాలు, బిర్యానీ ప్యాకెట్లు, మందు ప్యాకెట్లు ఎంత పంచుతారు. ఇవాళ అత్యవసరం పిల్లలందరికీ తాగటానికి నీరు, పాలు, కూరగాయలు అందరికీ ఏమైనా అందిస్తున్నారా? లేదుగా. ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే రాజకీయాలనే పక్కన పెట్టేయాలి. రాజకీయాలు నడిపే కాలం కాదు. రాజకీయాలు నడిపితే దేశం అంతా కూడా రక్షణ వ్యవస్థలోకి వెళ్ళిపోద్ది. లోకల్గా పోలీస్, బార్డర్లో సెక్యూరిటీ, ఆర్మీ, వీళ్ళిద్దరూ పోలీస్ అండ్ ఆర్మీ
వీళ్ళ యొక్క చేతుల్లోకి వెళ్ళిపోద్ది. కాబట్టి రాజకీయాలకి పప్పులు ఉడక, రాజకీయ నాయకులు ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి, ఎవరి రంగంలో వాళ్ళు. రాజకీయం ద్వారాగా డబ్బు సంపాదించుకుందాం. ఈ 5 సంవత్సరాల్లో, రాబోయే సంవత్సరాల్లో 2026 దాకా అనుకుంటే అది కుదరని పని. ఈ విషయాన్ని నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యుద్ధం జరుగుతుంది కాబట్టి రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించలేరు. రాజకీయ రంగాన్ని మీరు రాణించాలనుకుని పేరు ప్రఖ్యాతలు అనుకుంటే మాత్రం అది మీకు కుదరని పని. మీ భవిష్యత్తు అగమ్య గోచరంగా అవుతుంది. కాదు, సేవ చేయడానికే వస్తాను, త్యాగం చేయడానికి, ఒక ఆర్మీలో సైనికుల్లాగా సేవ చేయడానికే వస్తాను. స్వాతంత్ర సంగ్రామంలో రాజకీయ నాయకులు ఎలాగా త్యాగాలు చేసి సేవలు అందించారో అలాగ చేయడానికి వస్తానుకుంటే రండి. వారిని జేజేలు కొట్టే కాలం ఇది. సంపాదించుకునే వాళ్ళకి మాత్రం ఇది కాలం అనుకూలమైన కాలం కాదు. అంతకుముందు చెప్పాం, ఈ ప్రపంచ యుద్ధ పరిణామంలో విదేశీయానం వద్దని, అలాగే రాజకీయాల్లో సంపాదించుకునే వాళ్ళు మాత్రం వచ్చి అభాజపాలు కావద్దు, లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. సేవకి మారు పేరుగా సేవ చేయాలనుకునే వాళ్ళు అందరూ ముందుకు దూకవచ్చు. ఇప్పుడు ఈ కాలంలో మీరు ఎంత చేస్తే అంతగా సమాజం మిమ్మల్ని గుర్తుంచుకుంటుంది. థ్యాంక్ యూ. రామవాక్కు ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.